కోట్ల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నిన్న ఉభయ దేవేరులతో కలిసి గజవాహనంపై విహరించిన శ్రీవారి వైభవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా పోటెత్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వాళ్ళ స్వామివారు సూర్యప్రభ వాహనంపై విహరిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి కాంతి లైవ్లో అందిస్తారు. ఓవర్ టు యూ కాంతి. థ్యాంక్ యూ గోపి. ప్రస్తుతం తిరుమలలో బ్రహ్మోత్సవాలు మీరన్నట్టే అంగరంగ వైభవంగా జరుగుతోంది. నిన్న కూడా భక్తులు అసలు భారీగా పోటెత్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజు కూడా ఉదయం నుంచే ఇక్కడ కార్యక్రమాలు మొదలైపోయాయి. మరి ఈ రోజు మనకి సూర్యప్రభ వాహనం పైన దర్శనం ఇచ్చినటువంటి ఆ వెంకటేశ్వరుడు ఎంత కాంతులీనతో కనిపించాడంటే, సూర్యుడు అనేవాడే మనకి ఎంత బ్రైట్నెస్గా ఎంత కాంతివంతంగా కనిపిస్తాడో అంతకంటే కూడా ఈరోజు సూర్యప్రభ వాహనంపై ఆ వెంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు. మరి వారిని చూసుకోవాలి, వారిని చూడడానికి, వారి దర్శనాన్ని పొందాలి, అటువంటి భాగ్యం మరోసారి మనకి దొరకదు అనేటటువంటి భావనతో ఇక్కడికి చాలా మంది భక్తులు చేరుకుంటున్నారు. ఇప్పటికే లక్షల మంది అంటే ఉదయం నుంచే కూడా కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు అన్ని స్టార్ట్ అయ్యాయి. ఇక మా కాస్త ముందు అంటే ఒక అరగంట ముందే ఈ వాహనం స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి సూర్యప్రభ వాహనం వెంటే భక్తులందరూ కూడా ముందుకు సాగడం మొదలైంది. అయితే ఈ వాహనం గుండా వెళ్ళేటటువంటి భక్తుల గురించి మనం విశేషంగా మాట్లాడుకోవాలి. వీరిని భక్తులు అంటే సేవ చేసేటటువంటి భక్తులుగా పేర్కొనొచ్చు. అంటే ప్రతి వేరు వేరు ప్రాంతాల నుంచి, మన యావత్ భారతదేశం నుంచి కూడా ఒక్కొక్క జిల్లా నుంచి స్టూడెంట్స్ కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఈ భగవంతుని వద్ద, ఈ భగవంతుని చెంత సేవ చేసుకోవాలని, వారికి సేవ చేసుకుంటే ఎంతో మంచి జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడికి చాలా మంది చేరుకొని వారి వాహనం కూడా ఈ మాడవీధులు అంతటా కూడా మంచి మంచి నృత్య కళాకారులు కావచ్చు, డప్పు మేళాలతో కావచ్చు, వేద పండితులు, అర్చకులు వీళ్ళందరూ కలిసి ఆ శ్రీవారిని ముందుకు తీసుకువెళుతున్నటువంటి ఈ ఘట్టం చూడడానికి ఇక్కడికి వచ్చేటటువంటి లక్షల మంది భక్తుల మనోభావాలను కనుక మనం ఒకసారి ఆలోచిస్తే, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నటువంటి వీరందరూ కూడా అంటే మనకి తిరుమల అనగానే మనకి ఆ వెంకటేశ్వరుని మహత్యం గుర్తొస్తుంది. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా తిరిగి వెళ్ళేటప్పుడు ఎంతో సంతోషంతో తిరిగి వెళతారు. వారికి ఎన్ని బాధలున్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఒక్కసారి ఆ శ్రీవారిని దర్శించుకుంటే మన కష్టం అలానే తీరుతాయనే నమ్మకంతో రోజుకి లక్షల మంది వచ్చేటటువంటి భక్తులు ఇక్కడికి ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేకంగా కోట్ల మంది వస్తూ ఉంటారు. మరి కొంతమందితో అయితే మాట్లాడుతాం, ఇక్కడ మనకి ప్రాంతీయ భేదం ఉండదు, కుల భేదం ఉండదు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. మరి ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆపకా సేజ్ ఔర్ సిస్టర్ హమారి పర్వని మహారాష్ట్ర ये सेवा के लिए आए हैं. हम तीन दिन से यही हैं, आज निकल जाएंगे. ये सेवा करने के लिए आए, परभनी परभनी की सेवा चल रही है तो परभनी से सेवा करने के लिए आए. और ब्रह्मोत्सव में पूरा लोग आज हम जी जी साल से आ रहे हैं, हम दो साल से आ रहे हैं सेवा करने के लिए राजस्थानी संघ की ओर से. ठीक है, थैंक यू. सो ఇక్కడ రాజస్థాన్ అంటే మనం ఉన్నదైతే మెంబర్ రాజస్థానీ. अच्छा ठीक है. సో ఇలా చాలా మంది ఇక్కడికి సేవ చేసుకోవడానికే వస్తూ ఉంటారండి, ఆ శ్రీవారిని సేవ చేసుకోవడానికి. అంటే ఈ విధంగా అంటే మనం అనుకున్నాం, మన ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ ప్రపంచం ఇక్కడ కదిలి వస్తూ ఉంటుంది బ్రహ్మోత్సవాల సమయంలో. రాజస్థాన్ లాంటి వేరు వేరు రాష్ట్రాల నుంచి కూడా వీరందరూ ఇక్కడికి చేరుకొని కుటుంబ సమేతంగా ఎంత మంది ఇక్కడికి వచ్చి ఎంతో ఆనందంగా ఆ శ్రీవారి సేవలో మేము కూడా ఒక భాగమైతే ఎంత తృప్తినిస్తుంది అనేది వీరి మాటల్లో అర్థమవుతోంది. సో ఈ విధంగా ఇక్కడ ప్రసాదాలు కూడా అందచేస్తూ ఎంతో చక్కగా వీరందరూ కూడా ఆనందంగా ఇంత చక్కటి అనుభూతిని పొందాలంటే మాత్రం ఎవరికి కలగదు. మరి ఇంత చక్కగా, ఇంత ప్రత్యక్షంగా, ఇంత దగ్గరగా ఆ శ్రీవారిని చూస్తున్నాము, ఇటువంటి సమయంలో వారితో మేము భాగమై ఇలా నడుస్తూ వారి సేవలో ఉన్నామంటే నిజంగా అది మా అదృష్టం అని వీళ్ళందరూ చెప్పుకుంటున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మనం అక్కడ చూసుకోవచ్చు, శ్రీవారి వాహనం చుట్టుపక్కల కూడా అంతటా ఎంతమంది భక్తులు ఇక్కడికి చేరుకున్నారు అని. ఇప్పటికీ ఇక్కడ వర్షం పడుతోంది, కాకపోతే ఈ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా చాలా మంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని తేడా లేకుండా ఇక్కడ చేరుకుంటున్నారు. మరి సూర్యప్రభ వాహనంపై ఇంత అందంగా కనిపిస్తున్నటువంటి ఆ వెంకటేశ్వరుని చూడడానికి నిజంగా రెండు కళ్ళు సరిపోవట్లేదు. మరి ఆ లైన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ AP 24/7 కూడా ఎప్పుడు సిద్ధంగానే ఉంది. బ్రహ్మోత్సవాలపై ప్రత్యేక కార్యక్రమంతో ప్రతి లైవ్ అప్డేట్స్ కూడా అందిస్తూ ఉంది. సో ప్రస్తుతం ఇదే ఇక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ గోపి. థ్యాంక్ యూ కాంతి.